విశాఖ గాజువాక పశు సంవర్ధక పాడి మత్స్యశాఖ మంత్రి భరిలు ప్రమాణం చేసి మొట్టమొదటిసారిగా గాజువాక విచ్చేసిన డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు గారి దంపతులకు ఘన స్వాగతం పలికారు. గాజువాక వైసీపీ శ్రేణులు పశు సంవర్ధక పాడి మత్స్యశాఖ మంత్రి వరులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా గాజువాక నివాసవర్గం విచ్చేసిన డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు గారికి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, యూత్ విభాగ అధ్యక్షులు మరియు 74వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ పరిధైన 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ మంత్రివర్యులకి పెద్ద సమక్షంలో ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించి మా సొంత నియోజకవర్గం వెళ్తున్నటువంటి సందర్భంలో మరి నన్ను పలకరించడానికి శుభాకాంక్షలు మిత్త మధ్యాహ్నం మండు టెండలో నా కోసం వేచి ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, మీకు అందరికీ యావన్ మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేటి కార్యక్రమానికి నాతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి అబ్బాయి దేవన్ రెడ్డి గారికి మరి అలాగే నేటి కార్యక్రమాన్ని ఎలాగైనా సరే మా మంత్రి గారిని దారి తప్పించాలి అని ఒకే లక్ష్యంతో గత 4 రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి సోదరుడు రమణ మరి అలాగే మరో సోదరుడు నక్క రమణ మన రమణ రామకృష్ణ రమణ మరి అలాగే మా సోదరి మంజులమ్మ మరో సోదరుడు ఇక్కడ కిరణ్ ఎక్కడ ఉన్నారా రారాడు మరి అలాగే ధర్మాల శ్రీను గారు మన బ్రదర్ పేరేంటి ధర్మాల శ్రీను గారు అలాగే వైజాగ్ వెస్ట్ నుంచి కూడా మా స్నేహితులు చాలా మంది వచ్చారు రమణ అలాగే మన పేరు కోవిడ్ అనేది లేకపోయిన ఉంటే గాజువాకను పోటెచ్చి పోటెత్తించేటటువంటి కార్యక్రమం చేయగలిగేవాళ్ళు. మరి కోవిడ్ కారణంగా పరిమితుల దృష్ట్యా చాలా పరిమితంగా పరిమితమైనటువంటి మాటలతో ఆగిపోతా ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం క్యాబినెట్లోకి తీసుకోవటం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ ఇది ఒక గొప్ప గర్వకారణమని ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ